దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 118వ కీర్తన 5వ చరణము. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన పితరులైన ఇశ్రాయేలీయులు, ఇంకా మన పూర్వీకులైన భక్తులెందరో వారికున్న శ్రమలు, బానిస బ్రతుకులనే ఇరుకులను బట్టి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టగా, ఆయన వారి కొరకు ఆశ్చర్యకరమైన సహాయమును దయచేసి వారున్న ఇరుకులన్నిటిలో నుంచి వారిని విడిపించి విశాలతలోనికి పాలు తేనెలు ప్రవహించున్నటువంటి మంచి ప్రాంతమునకు వారిని నడిపించినట్లుగా, కష్టకాలమందు మనమున్న దీనస్థితిని బట్టి శ్రమకు తాళలేక ఇరుకునందుండి దయాళుడైన యెహోవా దేవునికి మనము మొర్రపెట్టగా, ఆయన మన మొర్ర ఆలకించి మన పక్షమునందు మనకు సహాయకుడుగా నిలిచి ఉండి మనకున్న ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన, నిరుద్యోగపరమైన, కుటుంబపరమైన సమస్యలు, మానసికపరమైన రుగ్మతలు, ఇంకా బయటకు చెప్పుకోలేని అనేకమైన కఠినమైన బాధలు అనే ఇరుకులన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించి ఇరుకు లేని విశాలమైన స్థలమునకు, అంటే అట్టి సంతోషకరమైన అనుభవాలకు ఆయన మనలను నడిపిస్తారు. ఈ వాగ్దాన ఫలమును పొందుకున్నట్లుగా దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండి ఆయనకు ఇష్టమైన కార్యములను మాత్రమే చేస్తూ సహనముతో ప్రభువు కొరకు, ఆయన కృప కొరకు, ఆయన కార్యము చేయు సమయము కొరకు ఆసక్తితో ఎదురు చూడాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, విశాల స్థలమందు మాకు ఉత్తరమునిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.